அப்பணும் சுட்டு கனப்புட்டு போயிடுற మన జుట్టోడిది వీక్ అని మనకు కూడా తెలియదన్నా దాన్ని ఊడగొట్టారన్నా అవమానం భరించలేక వాడు రూమ్ నుంచి బయటికి రావడం లేదన్నా హే బ్రింగ్ ఆన్ మ్యాన్ అన్నా ఒక డేంజర్ గా వస్తున్నానా ముందు ఆ సంగతి చూద్దాం ఏయ్ ఏం చేస్తున్నారు మా వాళ్ళని ఎవరి కొత్త క్యారెక్టర్ అన్నా వీడు మాట్లాడితే చెల్తిస్తాడు కడప రెడ్డిపై ఫోన్ కొడతాడు కత్తులు అంటాడు బాంబులు అంటాడు మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు అన్నా అవునన్నా నిన్ను వదలొద్దు అన్నొస్తాడు అన్నొస్తాడు అంటున్నారు వీడేనా అన్నగాడు నా బన్నుగాడు నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు ముందు నీ రెడ్డప్ప కాల్ కొట్రా నా మాట విను తర్వాత నువ్వే ఫీల్ అవుతావు కొట్టు బే ఓకే 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 చేస్తా ఎలా రెస్పెక్ట్ ఉంటే అలా జరుగుతుంది చేసుకోరు మస్క హలో ఆ రెడ్డప్ప యారుండవాపా అట్టగాపా పెనుగొండలో మూడు మటలు తెయించి డబ్బులు పంచుతుండవా ఏమిలేపా మా కాలేజీలో మనోహర్ అని ఒక కార్టూన్ గాడు ఉండాలి నన్ను ర్యాంక్ చేస్తున్నాడాపా వీడి సంగతి ఏంటో చూడప్పా ఎవడ్రా వాడు మనోహర్ గాడా నా మొలతాడు గాడా ఈరా వెతకు ఫోన్ వాడు అయిపోతాడిక అది సన్నాశివుల్లో మాంచి ఏడు మీద రెండు సీమ బొమ్మలు పడ్డాయంటే సూడిగేదల వాడి కేకలు కడపదాకా విరిపించాలి నువ్వు కడప బాంబులేస్తే నేను మానవ బాంబునై వస్తా ఈ మనోహర్ గారి గురించి పూర్తిగా తెలుసుకుని వాగరా ముసలెద్దు అదవా మనోహర్ గాడా నా మొలతాడు గాడా ఈరా వెతకు ఫోన్ వాడు అయిపోతాడు అది సన్నాశివుల్లో మాంచి ఏడు మీద రెండు సీమ బొమ్మలు పడ్డాయంటే సూడిగేదల వాడి కేకలు కడపదాకా విరిపించాలి అసలు తిరిగిరా టెక్నికల్ ప్రాబ్లం ఏమో ఉన్నా టెక్నికల్ ప్రాబ్లం కాదురా టెక్నీషియన్ ప్రాబ్లం ఆగండి రా డెన్నుకు తీసుకుపోదండి సమ్మగుందారా మమ్మల్ని కొడతారా మీరు ఏ రాజేష్ గా కారం ఎక్కడ పెడతామో తెలుసా సార్ వదిలేంటారా ఇవేంటో తెలుసారా వద్దింకలు మమ్మల్ని మాస్క్ వేసుకొని కొడతారా ఇప్పుడుందిరా మీకు సూర్య సార్ నేను రోడ్డు మీద వెళ్తుంటే పాపని ఎవరో కారుతో గుద్దేసి వెళ్లారండి పాప ఐడి కార్డులో ఉన్న ఫోన్ నెంబర్ కాల్ చేశాను వాళ్ళ పేరెంట్స్ వచ్చేస్తుంటారు సార్ ఇట్స్ ఓకే మైనర్ యాక్సిడెంట్ కాకపోతే బ్లడ్ ఎక్కువగా పోయింది అమ్మా అనుష అనుష ఫోన్ చేసింది సూర్య మీరేనా చాలా థ్యాంక్స్ అండి ఇట్స్ ఓకే సమయానికి మీరే గనక మా పాపని హాస్పిటల్ తీసుకురాకపోతే పర్వాలేదండి కంగారు పడాల్సింది చాలా థ్యాంక్స్ అండి హలో నేను వెంటనే వస్తున్నాను రా సూర్య ఆ మనోహర్ గడ మమ్మల్ని టార్చర్ చేశాడు రా చూడరా ర్యాగింగ్ అంటే సీనియర్స్ జూనియర్స్ మధ్య ఇంట్రాక్షన్ పెరుగుతుంది అనుకున్నారా కానీ అది దారుణంగా టార్చర్ చేశాడు సూర్య వాళ్ళని ఏదో ఒకటి చేయాలి సూర్య పదనరా వాళ్ళంతా చూద్దాం రే ఓపిక పట్టండి రా రేపు యాంటీ ర్యాగింగ్ కమిటీ మీటింగ్ ఉంది కదా అక్కడ చూసుకుందాం వాడి సంగతి అంటే ఇప్పుడు ఇలా ఊరుకోవాలా రే మనం కాలేజ్కి వచ్చి చదువుకోవడానికి రోడ్ల మీద పడి తన్నుకోవడానికి కాదు మన ఫ్యూచర్ ఎలా స్పాయిల్ అయ్యేది నా మాట వినండిరా అన్న ఈ లిస్ట్లో ఉన్న ఫ్రెషర్స్ అందరినీ ర్యాంక్ చేసాం ఎవరిని వదలలేదు ఇదేంట్రా ఇక టిక్కు పెట్టలేదే అదొక్కటే మిస్ అయిందన్నా
మిస్ అయిందా? మన కాలేజీలో మిస్ అయింది ఉందా? రాగిని మిస్ చేసిందన్న. రాగిని ఛా అన్న, అదే అన్న మిస్ అయింది సింధు. ఇప్పుడు తిక్కు పెట్టరా. సింధు సింధు మనోహర్ గారు ఇటే వస్తున్నాడు, వెళ్ళు. డ్రాగన్ స్క్వాడ్ వస్తున్నారన్న, వీడి సంగతి ఇప్పుడు ఇలా కాదు, తర్వాత చూసుకుందాం పదన్న. డియర్ స్టూడెంట్స్, ఈ అకాడమిక్ ఇయర్ కి మనం యాంటీ రాగింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. దానికి అధ్యక్షులుగా ప్రొఫెసర్ శ్రీ రమాకాంత్ గారు వ్యవహరిస్తారు. ర్యాగింగ్ అంత అయిపోయింది ఇప్పుడు కమిటీలా? ఎందుకు సార్? సీనియర్స్ అందరూ మమ్మల్ని ర్యాగింగ్ పేరుతో దారుణంగా టార్చర్ చేశారు సార్. మాకు ఈ చెత్త కమిటీలు అవసరం లేదు సార్. ఓకే, ఇలాంటి అరాచకాలను అరికట్టడానికే మీకు సపోర్ట్ గా ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటైంది. కాలేజ్ స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులు అవుతుంది, ఇక్కడ జరిగేవన్నీ మేనేజ్మెంట్ కి తెలియకుండా ఉండవు, అయినా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు సార్? జరిగింది ఏదో జరిగింది, జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా ఇప్పుడేం చేయాలి అన్న దాని గురించి ఆలోచిద్దాం. ఇలాంటివి ఇక ముందు జరగకుండా చూసుకోవడానికే ఈ కమిటీ ఏర్పాటైంది. కొంతమంది స్టూడెంట్స్ బ్యాక్గ్రౌండ్ చూసుకుని భయపడే మేనేజ్మెంట్ ఈ కమిటీలతో ఇప్పుడు ఏం చేస్తుంది సార్? మీరు కంప్లైంట్ ఇచ్చి చూడండి, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. కళ్ళ ముందు జరిగిన దానికే దిక్కులేదు, ఇంకా కంప్లైంట్ అంట కంప్లైంట్. దేనికైనా ఒక సొల్యూషన్ ఉంటుంది, కాస్త కూల్ గా ఆలోచించండి సార్. పరిస్థితులు మీరు అనుకున్నంత కూల్ గా లేవు సార్. స్టూడెంట్స్ క్యాంపస్ లో అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. అంతెందుకు సార్? ఈ మీటింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఆ మనోహర్ గారు సింధు పట్ల చాలా నీచంగా ప్రవర్తించాడు సార్. మీ పరిస్థితి నాకు అర్థమైంది, జరిగిన దానికి మా కమిటీ తరపున నేను సారీ చెప్తున్నా. దేనికైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా, నేను వచ్చిందే మీ అందరి కోసం. దయచేసి నన్ను నమ్మండి, ఒక్క కంప్లైంట్ రాసివ్వండి, యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగండి. మాకు ఈ కమిటీల మీద నమ్మకం లేదు. సార్ మీ మీద నమ్మకంతో మేము కంప్లైంట్ ఇస్తాం, యాక్షన్ తీసుకోకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకి మీరే బాధ్యులు. అమ్మయ్యా ఓ పని అయిపోయింది, ఇక మనోహర్ గారి పేరు విరాడ్ అయిపోతుంది. వాడిని కాలేజ్ నుంచి సస్పెండ్ చేయగానే గ్రాండ్ గా పార్టీ చేసుకుందాం. డెఫినెట్ గా. సూర్య చాలా లేట్ అయిపోయింది, నేను వెళ్ళాలి. పద, నేను డ్రాప్ చేస్తాను. గుడ్ నైట్ సూర్య. ఏంటి థ్యాంక్స్ చెప్పవా? బాబాయ్ థ్యాంక్స్ ఆ, అన్కండిషనల్ ఫ్రెండ్షిప్ అంటూ క్లాస్ తీసుకుంటాం, ఎందుకు వచ్చిన గొడవ బాబు? సింధు. హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. సూర్య లోపలికి రా. రా బాబు లోపలికి. లేదంటీ ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు, వెళ్ళాలి, మళ్ళీ కలుస్తాను. సరే బాబు. గుడ్ నైట్ సింధు. బాయ్.